బ్యాక్ ఏపీలో జరుగుతున్న దాడులపై చంద్రబాబు ఆరా తీశారు. వైసీపీ కవ్వింపు చర్యలపై టీడీపీ క్యాడర్ సంయమనం పాటించాలన్నారు చంద్రబాబు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాయకులు అప్రమత్తంగా ఉండాలన్నారు చంద్రబాబు. దాడులు ప్రతిదాడులు జరగకుండా చూడాలన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ అధికారులకు ఆ సూచనలు చేశారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ఏపీలో జరుగుతున్న దాడులపై చంద్రబాబు ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఇంకా ఏం చెప్పారు ఆయన? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అయితే టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ బోర్డులు కానీ జెండా దిమ్మలు కానీ ఇటువంటి పగలగొట్టడం, అలాగే నేమ్ ప్లేట్లు పగలగొట్టడం లాంటివి కూడా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల మీద కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలను అడిగి సమాచారం అడిగి తెలుసుకున్నారు. అయితే వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉండడం వలన ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా చంద్రబాబుకు టీడీపీ నేతలు వివరించారు. అయితే వైసీపీ నేతల కవ్వింపు చర్యలకు ఎవరు కూడా ఉద్రేకపడవద్దు, ఎలాంటి దాడులు ప్రతిదాడులు కూడా పాల్పడవద్దు అంటూ కూడా పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. అయితే పార్టీ నేతలు కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడా కూడా దాడులు ప్రతిదాడులు కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పార్టీ నేతలు అందరికీ కూడా ఆయన సూచించినటువంటి పరిస్థితి. ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు ఒక్క కృష్ణా జిల్లాలోనే అటు గుడివాడలో కొడాలి నాని ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు వెళ్లారు. అక్కడ కొద్దిగా గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. అలాగే విజయవాడలో ఉన్నటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటికి సైతం టీడీపీ శ్రేణులు వెళ్లి అక్కడ దాడులకు పాల్పడుతుండగా పోలీసులు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో కానీ ఇలాగ పలు చోట్ల అటు టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం కూడా చేటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి దాడులు ప్రతిదాడులు జరగకుండా టీడీపీ నేతలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, అలాగే టీడీపీ కార్యకర్తలు ఎవరు కూడా ఉద్రేకానికి లోను కావద్దంటూ కూడా చంద్రబాబు సూచించినటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసు అధికారులు కూడా అలర్ట్గా ఉండి ఇలాంటి దాడులు ఎక్కడ కూడా జరగకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన పోలీసు అధికారులు కూడా సూచించినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక్కరోజే చాలా చోట్ల ఇలాంటి దాడులు ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. ఇటువంటివి ఇంకా రాబోయే రోజుల్లో మరింత సీరియస్నెస్ మరిన్ని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఘర్షణలు ఇంకా చోటు చేసుకోకుండా ముందుగానే అలర్ట్గా ఉండాలి. పార్టీ శ్రేణులు కూడా ఎలాంటి ఉద్రేకానికి లోను కావద్దంటూ కూడా చంద్రబాబు సూచించినటువంటి పరిస్థితి. ఢిల్లీలో ఉన్నటువంటి చంద్రబాబు రాష్ట్ర నేతలతోటి మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి ఘర్షణలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అనేటటువంటి అంశాల మీద పూర్తి ఆరా తీశారు. ఆరా తీసిన తర్వాత పార్టీ నేతలుగా ఆయన ఒక పిలుపు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. రేపటి నుంచి ఎలాంటి గొడవలు జరగకుండా నేతలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా తగినటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఏపీలో జరుగుతున్న దాడులపై చంద్రబాబు ఆరా తీశారు. వైసీపీ కవ్వింపు చర్యలపై టీడీపీ క్యాడర్ సంయమనం పాటించాలని ఆయన అన్నారు. నాయకులు అప్రమత్తంగా ఉండాలన్నారు చంద్రబాబు. దాడులు ప్రతిదాడులు జరగకుండా చూడాలని, శాంతి భద్రతలు అదుపులో ఉండేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు.